కొరకే కల్వరి స్వరము నీ కొరకే. కొంతమంది దుర్మార్గులు యూదులు చేసే ప్రయత్నాన్ని ఆటంకపరచమని యెరూషలేము ప్రాకారములు నిలబెట్టకుండా కట్టకుండా ఆపివేయమని, వాళ్ళు చేసే ప్రయత్నాలను ఆపివేయమని కొంతమంది దుర్మార్గులు తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ అధికారులను కూడా మాయ చేస్తూ అధికారులను కూడా మభ్యపెడుతున్న సమయంలో, ఇదంతా కూడా రాజు విన్న తర్వాత వీళ్ళిచ్చిన తప్పుడు సమాచారమే నిజమనుకొని, వీళ్ళు రాసిన తప్పుడు లేఖలే నిజమనుకొని, వీళ్ళ చెప్పేదే నిజమనుకొని రాజు చేసింది ఏమిటో తెలుసా? ఇప్పుడు రాజు రెస్పాన్స్ ఇస్తున్నాడు ఏమని. మీరు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి, మీరు ఇచ్చిన సమాచారాన్ని బట్టి, మీరు పంపించిన వివరణతో కూడిన లెటర్ని చదివిన తర్వాత ఇప్పుడు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే వాళ్ళు కడుతూ ఉన్న ఆ ప్రాకారములు ఆపేయాల్సిందే, వాళ్ళు కట్టడానికి వీలు లేదు. ఎప్పటి వరకు వాళ్ళు కట్టడానికి లేదట? మరలా మేము ఆర్డర్ ఇచ్చేంత వరకు కట్టడానికి వీలు లేదు. దీన్ని సాధారణంగా లీగల్ లాంగ్వేజ్లో ఏమంటారు తెలుసా? స్టేటస్ కో అంటారు. ఏమంటారు? స్టేటస్ కో అంటారు. స్టేటస్ కో అంటే ఇప్పటి వరకు ఏమైతే అయిందో అంతే, అక్కడితో ఆపేసేయాలి, ఇక మీదట ఏమీ కట్టడానికి వీలు లేదు. యజ్రా గారి కాలంలో కూడా స్టేటస్ కో ఇవ్వబడింది. దేని మీద స్టేటస్ కో ఇవ్వబడింది? యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు స్టేటస్ కో ఇవ్వబడింది. ఏమిటట? కట్టడానికి వీల్లేదు, ఆపేసేయండి. దుర్మార్గులు దుష్టులు తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ అధికారులను కూడా మభ్యపరుస్తున్నప్పుడు ఆ మభ్యపరచబడిన అధికారి లేక ఆ వ్యక్తి వాళ్ళు చెప్పిందే వాస్తవం అని చెప్పి ఏం చేశాడట? ఆజ్ఞను జారీ చేశాడు. ఏ ఆజ్ఞను జారీ చేశాడు? బైబిల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి, ఇప్పుడు ఆ మనుషులు ఆ పనిని ఆపేసేయాలి. మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవల్లని ఆజ్ఞాపించుడి. మేము సెలవిచ్చు వరకు అనగా ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఆ పట్టణమును కట్టక మానాలి. ఆ పట్టణం జోలికి వెళ్ళకూడదు, ఆ పట్టణాన్ని కట్టకూడదు, ఆ పనిని కొనసాగించకూడదు. ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు ఆపేయాల్సిందే అని తప్పుడు ఆ ఆర్డర్ ఒకటి జారీ చేయబడింది. అర్థమవుతుంది కదా? యెరూషలేము ప్రాకారము నిర్మించబడకూడదు. దేవుడు ప్రేమించిన యెరూషలేము పట్టణము తిరిగి కట్టబడకూడదు. దానికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలాగే ఉంచేసేయాలి, ఫర్దర్ కట్టడానికి వీలు లేదు. అంతటితో ఆగిలా. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా ఇది అమలు కావాల్సిందే. ఏ ఆజ్ఞ అయితే ఇవ్వబడిందో ఆ ఆజ్ఞ ఖచ్చితంగా అమలు కావాల్సిందే అని, యెరూషలేము ప్రాకారములు కట్టడానికి వీలు లేకున్నట్లు ఒక ఆజ్ఞ ఆ రోజు ఉన్న రాజు జారీ చేశాడు. వింటున్నారా? ఆ రోజు ఉన్న రాజు జారీ చేశాడు. ఏమని? యెరూషలేము తిరిగి కట్టడానికి వీలు లేదు. ఎవడు కూడా యెరూషలేమును తిరిగి నిర్మించే పని పూనుకోవడానికి వీలు లేదు, ఆపేయాల్సిందే. ఇది ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞ. ఆ రాజు ఆజ్ఞను ఎవడూ తిరస్కరించడానికి వీలు లేదు, ఎవడూ కాదంటానికి వీలు లేదు. ఇది యెరూషలేము పట్టణం గురించి ఇవ్వబడినటువంటి రాజు యొక్క ఆజ్ఞ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అటువంటి ఆజ్ఞ ఆ పట్టణం మీద ఉంది. యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి వీల్లేదు. అటువంటి ఆజ్ఞ రాజు అప్పుడు జారీ చేశాడు. ఇప్పుడు నెహెమ్యా బయలుదేరాడు. నెహెమ్యా ప్రార్థన చేశాడు. 4 నెలలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుని కనికరం పొందుకొని ఆయన సన్నిధిలో గోజాడి, ప్రభువా నీవు నా ప్రార్థన అంగీకరించి నేను ఏమైతే అనుకుంటున్నానో ఆ పని చేయడానికి నాకు శక్తినివ్వు, నేను చేయాలనుకుంటున్న పని సఫలమగులాగున
శక్తినివ్వు. 4 మంత్స్ ప్రార్థన చేసిన తరువాత, ఆ ప్రార్థన తరువాత రాజు దగ్గరికి వెళ్ళి విచారంగా కనిపించినప్పుడు ఆ రాజు నెహెమ్యాను చూసి, ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు అని అంటే, నా పితరుల సమాధిలో కలిగిన పట్టణం పాడైపోగా నాకు దుఃఖం ఉండకుండా ఉంటుందా? అప్పుడు నెహెమ్యా ఈ మాటలు అన్నప్పుడు రాజు అంటున్నాడు, నీకేం కావాలని కోరుతున్నావు చెప్పు అంటే, నెహెమ్యా కోరాడు. ఆ కోరికను రాజు కాదనకుండా ఏం చేశాడు? మన్నించాడు. ఇంతకీ ఆ యెరూషలేము పట్టణము కట్టడానికి, ఆ యెరూషలేము పట్టణమును తిరిగి కట్టకుండా ఆజ్ఞ జారీ చేసిన రాజు ఎవరో తెలుసా మీకు? ఇదే రాజు. ఏ రాజు? ఇదే రాజు. ఇదే హర్తహషస్త రాజే యెరూషలేము పట్టణములు కట్టడానికి వీలు లేదని గతంలో జారీ చేశాడు. ఇప్పుడు ఈ పొరపాటును ఒకవేళ యెరూషలేము పట్టణమే అని చెప్పి నెహెమ్యా అన్నాడు అనుకోండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దాం. ఏ ఆజ్ఞ అయితే నేను ఇచ్చానో, ఏ పట్టణం కట్టడానికి వీలు లేదని చెప్పి నేను ఆజ్ఞ ఇచ్చానో, ఆ పట్టణమే కట్టాలనుకుంటున్నావా? నీకెన్ని గుండెలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దాం. రాజు ఆజ్ఞనే తిరస్కరించి, రాజుగారికి వ్యతిరేకంగా ఆలోచించి, రాజుగారి మాటనే కాదని వెళ్ళి కడతావు అనుకుంటున్నావా అని వెంటనే, సాధారణంగా రాజులేమంటారు, ఎవరక్కడ, అంతే కదా, తీసుకెళ్ళి లోపలేసేయండి క్యాండిడేట్ని అనేవాడా లేడా? అందుకే చెప్పా, నెహెమ్యా తాను ప్రార్థన చేయడానికి మోకాళ్ళు మీద పడినప్పుడే తనకు తెలుసు, తాను రాజు యొక్క ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళబోతున్నాను, రాజు యొక్క ఆజ్ఞకే వ్యతిరేకంగా నిలబడబోతున్నాను. తాడో పేడో తేలబోతుంది. ఈ తాడో పేడో తేలిపోయే పరిస్థితిలో నా ప్రాణం కూడా పోవచ్చు. ప్రాణానికి తెగించాడండి నెహెమ్యా, ప్రాణానికి తెగించి ప్రార్థించాడండి. ఇప్పుడు తన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా అండి? రాజు ఏ ఆజ్ఞ అయితే గతంలో ఇచ్చాడో ఆ ఆజ్ఞనే వాపస్సు చేసే విధంగా చేసింది. ప్రార్థన ఏమైనా చేయగలదు, రాజులను మార్చగలదు. ప్రార్థన ఏం చేయగలదు? ఏమైనా చేయగలదు. రాజులను మార్చగలదు, రాజుల మనస్సును మార్చగలదు, రాజులు ఇచ్చిన ఆర్డర్స్ను కూడా మార్చగలదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చదువుదాం. ఎజ్రా గ్రంథము 4:23 21 నుంచి చదువుదాం, కంటిన్యూ చదువుదాం. 4:21 నుంచి, కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవల్లని ఆజ్ఞాపించుడి. ఆ పట్టణము కట్టడానికి వీల్లేదు, ఆపేసేయండి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. ఖచ్చితంగా ఇది నేను ఇచ్చిన ఆజ్ఞ క్రియల్లోకి రావాల్సిందే. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చాను. రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును, షిమ్మాయికిని, వీరి పక్షముగా నున్నవారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేమునున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను, అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. పని ఆపేశారండి, బలవంతంగా దేవుని పని ఆపేశారండి. బలవంతంగా యెరూషలేము పట్టణాన్ని కట్టే పనిని ఆపు చేయించేశారండి దుర్మార్గులు, ఆపు చేయించారండి ఆ దుష్ట సమాచారాన్ని పంపించినటువంటి దుష్టులు. ఇదంతా కూడా నెహెమ్యాకి బాగా తెలుసు. గతంలో దేవుని పనిని, యెరూషలేమును కట్టే పనిని దుర్మార్గులు దుర్మార్గమైన వార్తలు పుట్టించి రాజుగారిని అధికారిని మేనేజ్ చేసి పని జరగకుండా బలవంతంగా పనిని ఆపించి వేశారు. అలా ఆ పని ఆపించడానికి ఎక్కడి నుంచి వాళ్ళు ఆజ్ఞ తెచ్చారు? రాజు దగ్గర నుంచే ఆజ్ఞ తీసుకొచ్చారు. రాజు దగ్గర నుంచే ఆజ్ఞ వచ్చింది, బలవంతంగా పని ఆపేశారు. పని ఆగిపోయింది, పని ఆగిపోయింది. ఆ తరువాత ఇప్పుడు మనం నెహెమ్యా గ్రంథాన్ని చూస్తున్నాం. అలా పని ఆగిపోయింది, ప్రాకారములు నిలిచిపోయి ఉన్నాయి, గుమ్మములు కాల్చివేయబడినాయి, కూల్చబడినాయి, ప్రజలు చెరపట్టబడిన వాళ్ళు నిందల్లో కష్టాల్లో ఉన్నారు. ఆ విషయం కాస్త నెహెమ్యా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నెహెమ్యాకు అర్థమైంది, మహారాజే ఆజ్ఞలిచ్చాడు, మహారాజే
కట్టడానికి వీల్లేదని చెప్పి అన్నాడు. ఈ రాజు మామూలు రాజు కాదు, మాట మీద నిలబడే రాజు. ప్రభువా, నేనే పాటివాణ్ణి. రాజు దగ్గర ద్రాక్షరసపు పానము, ద్రాక్షరసపు పాత్రను తీసుకెళ్ళి ఇచ్చేవాణ్ణి, నేనే పాటివాణ్ణి. కానీ ప్రభువా, నీ పట్టణము, నువ్వు ప్రేమించే పట్టణము ఎలా ఆ విధంగా పాడైపోయి ఉంటుంది, అలా పాడైపోయిన స్థితిలో నువ్వు ప్రేమించే పట్టణాన్ని మేమెంతకాలం చూడాలి, నన్నేమైనా చేయమంటావా, నేనేమైనా చేయగలనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నెహెమ్యాకి ధైర్యాన్నిచ్చాడు, దేవుడు నెహెమ్యానికి బలాన్నిచ్చాడు, దేవుడు నెహెమ్యాకి నడిపింపునిచ్చాడు. ఏమిటా నడిపింపు? నెహెమ్యా, మరలా పట్టణము కట్టే పనికి పూనుకో. ఎక్కడ పూనుకోమంటావు ప్రభువా? రాజుగారే ఆ పట్టణం కట్టడానికి వీల్లేదని చెప్పి రాజు ఆజ్ఞ ఇస్తే, ఇచ్చిన ఆజ్ఞ తూచా తప్పకుండా క్రియల్లోకి రావాల్సిందే, ఆ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి శాసనము పాస్ చేసేసాడే, అలాంటప్పుడు నేను ఎలా చేయగలను, నేను ఏ విధంగా దీని విషయంలో అడుగు వేయగలను? దేవుడు నెహెమ్యాకి ధైర్యాన్ని ఇచ్చుంటాడు. నువ్వు భయపడాల్సింది ఈ రాజుకి కాదు, నువ్వు భయపడాల్సింది ఈ రాజుకి. ఎందుకని? నేను చెప్పే ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో ఆయన రాజులకు రాజు, ఆయన రారాజు. నెహెమ్యా రారాజుగా నేను చెప్తున్నా, బయలుదేరు. కానీ దేవుడు చెప్పాడు కదా అని చెప్పి నెహెమ్యా స్పీడ్గా వెళ్ళిపోయి క్యాన్సిల్ చేస్తావా లేదా, ఏమిటి క్యాన్సిల్ చేస్తావా లేదా, ఓయ్ ఏమైంది నీకు, నా సంగతి పక్కన పెట్టు, యెరూషలేము కట్టద్దని చెప్పి నువ్వు ఆర్డర్ ఇచ్చావు కదా, క్యాన్సిల్ చేస్తావా లేదా, ఏ నీకేమైనా మతిపోయిందా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేమిటి? పిచ్చి పిచ్చిగా కాదు, రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభువైన నా దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, వచ్చాను, ఇలాంటివి ఏమీ లేదు. నెహెమ్యా ప్రార్థనా పరుడు. ప్రార్థన ఏమి నేర్పిస్తుంది ఒక మనిషికి? సమయోచితమైన జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఇదే విషయం 3-5 డేస్ బ్యాక్ మనం నేర్చుకున్నాం. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు. భక్తుడైన దావీదు ఏం సెలవిచ్చాడు? నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తున్నప్పుడు వృద్ధులు కలిగి ఉన్న దానికంటే గొప్ప జ్ఞానాన్ని నువ్వు నాకు అనుగ్రహిస్తున్నావు. ప్రార్థన ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రార్థన ఏం నేర్పిస్తుంది? సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అధికారితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. అధికారి దగ్గర నుంచి ఎలా దయను పొందుకోవాలో నేర్పిస్తుంది. నెహెమ్యా ఇప్పుడు వాస్తవంగా వెళుతుంది ఎవరి దగ్గరికి? రాజు ఆజ్ఞను ఏ రాజు అయితే ఆజ్ఞనిచ్చాడో ఆ రాజు దగ్గరికే వెళ్ళి ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నాడు. అది అక్కడ జరిగింది. కాబట్టి చెప్పా, ఆ 4 మంత్స్ ప్రేయర్ చేసినప్పుడు నెహెమ్యా వెనుక ఎంతో గొప్ప సంఘర్షణ ఉన్నది. ఒకవేళ తన ప్లాన్ మిస్ఫైర్ అయిందనుకోండి, రాజుగారు గన్ ఏమవుతుంది? ఫైర్ అవుతుంది, అవునా కదా. ఒకవేళ తను అనుకున్నట్టుగా అక్కడికి వెళ్ళినప్పుడు రాజుగారు, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది, నేను ఇచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగానా అనే కదా, నేను ఏమైతే శాసనం రాశానో ఆ శాసనానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి పట్టణం కడతావా, పిచ్చిగా ఉందని నీకు అని చెప్పి గట్టిగా శాసిస్తే ప్రాణం పోతుంది. సో వాస్తవంగా నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు తన ప్రాణం పోయే పరిస్థితి రాబోతుంది గ్రహించాడు. కానీ తెగించాడు. ఆ తెగింపే, ఆ గ్రహింపే నెహెమ్యా రాజు దగ్గరకు వెళ్ళి రాజు దయను పొందుకునే విధంగా మాట్లాడడానికి దోహదపడింది. ఇదే విషయము, ఇదే విధంగా మరొక సంఘటన జరిగింది. అది చూద్దామా? ఎస్తేరు గ్రంథము, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎస్తేరు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనం నుంచి, రాజైన అహష్వరోషు యొక్క ఏలుబడి యందు, 416వ పేజీ నెంబర్, రాజైన అహష్వరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున, ఏ మాసము? నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట
పూరు అనగా చీకటి దినదినమునకును నెల నెలకును ఆధారు అను 12వ నెల వరకు వేయుచువచ్చిరి. అంతటా హామాను అహష్వరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయినట్లయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగులు వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడగు హామానుకిచ్చి, ఆ వెండి నీకియబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములోని జనుల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిను. ఆధారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్ల పుచ్చుకొమ్మని తాకీదులు అంచ వారి చేత రాజ్య సంస్థానములన్నిటికి పంపబడిను. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడేమిట, అహష్వరోషు ఏం చేశాడట? ఉంగరం ఇచ్చేశాడట హామానికి. నువ్వేం చేయాలనుకుంటున్నావో యూదుల్ని చేసుకోపో అన్నాడు. వెంటనే తాకీదు రాయించేశాడు. వెంటనే ఆ ప్రాంతం అంతటికి దాన్ని పంపించేశాడు. ఇప్పుడు జరగబోతుంది ఏమిటయ్యా అంటే, అక్కడున్న యూదులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా చంపివేయబడబోతున్నారు. ఎవరి ఆజ్ఞను బట్టి చంపివేయబడబోతున్నారు? రాజు ఆజ్ఞను బట్టి చంపివేయబడబోతున్నారు. ఈ విషయము మొర్దకాయికి తెలిసింది. మొర్దకాయ్ ఎస్తేరు కబురు పెట్టాడు, యూదులమైన మనల్ని చంపబోతున్నారు, ఎస్తేరు నువ్వు మౌనంగా ఉండద్దు, త్వరగా రాజు దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పు అని మొర్దకాయ్ ఈ విషయం ఎస్తేరుకు చెప్పినప్పుడు, ఎస్తేరు ఏమని తెలుసా, రాజు ఆజ్ఞ లేకుండా రాజు ముందుకు నేను వెళ్తే నన్ను చంపేస్తాడు, కాబట్టి అంత ఈజీ కాదు, అంత సులభం కాదు రాజు ముందరకు వెళ్ళిపోవడం. ఆ విషయం మరలా మొర్దకాయకు పంపించినప్పుడు మొర్దకాయ అంటున్నాడు, ఏమిటి, రాజు దగ్గరకు వెళ్ళడం నీకు భయంగా ఉందా, రాజు దగ్గరకు వెళ్ళి మనల్ని కాపాడమని చెప్పడం నీకు భయంగా ఉందా, నువ్వు రాణిగా అవడానికి కారణము యూదులను కాపాడడానికేనేమో, ఇందుకొరకే దేవుడు నిన్ను రాజుగా, ఇందుకొరకే దేవుడు నిన్ను రాజుగారి దగ్గర రాణిగా పెట్టాడేమో, ఒకవేళ నువ్వు కానీ ధైర్యం చేసి ఈ పని చేయకపోతే మా దేవుడు మమ్మల్ని ఏదో విధంగా కాపాడుతాడు, కానీ ఎస్తేరు నిన్ను మాత్రం దేవుడు ఉట్టినే వదిలిపెట్టడు, జాగ్రత్త అని చెప్పి మరలా ఈ వార్త పంపించాడు. ఎస్తేరు ఏం చేయాలి, రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు, అక్కడున్న యూదులందరినీ కూడా చంపాలి అని చెప్పి హామాను వేసిన పన్నాగానికి రాజు సై అనేశాడు. ఇప్పుడు రాజు ఆజ్ఞ ప్రపంచం, రాజు ఆజ్ఞ దేశమంతా కూడా ఆయా తాకీదుల ద్వారా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎస్తేరు ఏం చేయాలి, రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేయాలట, రాజే రద్దు చేసే విధంగా చేయాలి. మాటలా, ఇస్ ఇట్ పాసిబుల్? ఇక్కడేమో ఒక స్త్రీ, ఈమె కూడా దిక్కులేని స్త్రీ. ఎస్తేరు అనే మాటకి అర్థం తెలుసా మీకేమిటో, నక్షత్రం. హదస్సా అసలు పేరు. హదస్సా అనే మాటకి అర్థం తెలుసా, ఆ పేరుకి అర్థం తెలుసా, ముళ్ళ పొద లేదా భూమి మీద పాకే ఒక చిన్న పొద. భూ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఎస్తేరు, జీవిస్తున్నటువంటి హదస్సాని
దేవుడు కనికరించి ఆకాశ సంబంధమైన వ్యక్తిగా నక్షత్రముగా దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు తాను ఆకాశ సంబంధమైన ఆలోచనలు పెట్టుకుని దేవుని చిత్తం చేయాలి తప్ప భూ సంబంధమైన ఆలోచనలు పెట్టుకుని తనకి ఇవ్వబడిన స్థానాన్ని కోల్పోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఎస్తేర్ ఏం చేయాలి? ఒకవేళ రాజు ఆజ్ఞ లేకుండా ఒకవేళ అడుగు పెడితే రాజు చంపేస్తాడు. ఇప్పుడు నన్ను చంపేస్తాడు అని చెప్పి ఒకవేళ నేను మౌనంగా ఉన్నట్లయితే నా ప్రజలందరూ చచ్చిపోతారు. ఏం చేయాలి? అప్పుడు ఎస్తేర్ ఏం చేసింది? నెహెమ్యా ఏం చేశాడు? ఇద్దరూ కూడా ఒకే సమస్య గుండా వెళ్తున్నారు. ఏమిటి ఆ సమస్య? రాజు యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది. ఇక్కడేమో ప్రాకారం నిర్మించబడ్డానికి వీల్లేదు అని రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు. అక్కడేమో యూదులు బ్రతికుండడానికి వీలు లేదు, రాజు ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడు అని నెహెమ్యాకు తెలుసు, అక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడని ఎస్తేరుకు తెలుసు. ఇప్పుడు నెహెమ్యా బానిస, అక్కడ ఎస్తేరు కూడా బానిసే. ఇక్కడ నెహెమ్యా యూదుడు, అక్కడ ఎస్తేరు యూదురాలు. యూదుల యొక్క మనిషి బానిస, యూదుల యొక్క మనిషి నెహెమ్యా బానిస. బానిస వెళ్ళి రాజుగారి ఆజ్ఞలు తలక్రిందులు చేయడం సాధ్యమా? బానిస వెళ్ళి రాజుగారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం సాధ్యమా? అది కుదురుతుందా? ఏదైనా ఒక 100,000 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి, ఒక ఇల్లు కట్టుకుంటానని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తే దాన ధర్మం చేయొచ్చేమో, కానీ అప్పటికే రాజు తన ఆజ్ఞ ప్రకారము ఒక డిగ్రీ పాస్ చేసిన తర్వాత, ఒక ఆజ్ఞ పాస్ చేసిన తర్వాత, ఆ ఆజ్ఞ అందరికీ తెలిసిపోయిన తర్వాత, ఆ ఆజ్ఞ క్రియల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు వెళ్ళి దాన్ని ఆపగలరు? ఎవరు వెళ్ళి దాన్ని తలక్రిందులు చేయగలరు? ఎవరు వెళ్ళి దాన్ని వాపస్ తీసుకోగలరు? అది ఎవరి వల్ల సాధ్యము? అది ఎవరి వల్ల సాధ్యము కాదు. ఎస్తేరు బానిస తన వల్ల సాధ్యం కాదు, నెహెమ్యా బానిస తన వల్ల సాధ్యం కాదు. కానీ వీళ్ళిద్దరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటయ్యా అంటే, మేము మా దేవునికి ప్రార్థన చేస్తే, మేము మా దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమస్తము సాధ్యము, ప్రార్థన ద్వారా సమస్తాన్ని సాధ్యపరచుకోవచ్చు. నెహెమ్యా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మరి ఇక్కడ ఎస్తేర్ ఏం చేసింది? తాను ఉపవాసం ఉంది. ఇక్కడ నెహెమ్యా 4 నెలలు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎస్తేరు 3 రోజులు ప్రార్థన చేసింది. తనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉండాలని చెప్పింది, తను ఉపవాసం ఉంది. అప్పుడు ఒక మాట అంది, ఏమని తెలుసా? నేను చనిపోయినా చనిపోతా, కన్నా ప్రజలు మాత్రం చనిపోవడానికి వీల్లేదు. జాగ్రత్తగా వినండి. హామాను ఎవరో తెలుసా? అగగీయుడు. అగగీయుడు ఎవరో తెలుసా? ఏషావు సంతతి. ఏషావు ఎవరో తెలుసా? యాకోబుకు వ్యతిరేకి. ఏషావు దేనికి సూచన? శరీరానికి సూచన. యాకోబు దేనికి సూచన? ఆత్మీయతకు సూచన. ఆత్మీయత శరీర తత్వము ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయి. హామాను ఏం చేయాలని ఆశపడ్డాడు? యూదుల్ని సమూలంగా నాశనం చేయాలని ఆశపడ్డాడు. యూదులే నిజంగా భూమి మీద సమూలంగా నాశనం అయిపోతే ఏం జరుగుతుంది తెలుసా? యూదుల్లో నుంచి రావలసిన రక్షకుడు ఈ లోకంలో ఉదయించడం సాధ్యము కానే కాదు. అంత పెద్ద పన్నాగం వేశాడు సైతాన్ గాడు. యూదులను పూర్తిగా నాశనం చేసి లోక రక్షకుణ్ణి ఉదయింపకుండా చేయాలి, అది పన్నాగం. ఈ సైతాన్ యొక్క పన్నాగంలో, సైతాను మనుషుల యొక్క పన్నాగంలో అక్కడేమో నెహెమ్యా ఒక్కడు నిలబడ్డాడు, ఇక్కడ ఎస్తేరు ఒక్కటి నిలబడింది. అక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థన ద్వారా రాజు దగ్గరకు వెళ్ళాడు, ఇక్కడ ఎస్తేరు చేసిన ప్రార్థన ద్వారా రాజు దగ్గరకు వెళ్ళింది. అక్కడ రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు నెహెమ్యా రాజు దయను పొందుకున్నాడు. ఇక్కడ రాజు దగ్గరకు వెళ్ళిన ఎస్తేరు రాజు దయను పొందుకుంది. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది, ప్రార్థన ఆజ్ఞలను కూడా తల్లక్రిందులు చేసేస్తుంది, ప్రార్థన రాజుల యొక్క మనసును కూడా మార్చేస్తుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నెహెమ్యా జీవితంలో తాను చేసిన ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందో, ఎస్తేరు చేసిన ప్రార్థన రాజుగారి మనసును ఎంత అద్భుతంగా మార్చేసిందో ఈరోజు వింటున్న విషయాల ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ఒక ప్రశ్న నన్ను వేయనివ్వండి, నీ జీవితంలో ఏదైనా వ్యతిరేకత ఉన్నదా? నీ జీవితంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారా? వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారా? వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా?
నీ నాశనాన్ని కోరుతున్నారా? నువ్వేదైతే చేయాలి అని తలపెట్టావో అది ఆగిపోవాలని, అది నెరవేరకూడదని, అది జరగకూడదని ఎవరైనా పన్నాగాలు పన్నుతున్నారా? నీ ప్రయత్నాలను ఎవరైనా అడ్డుకుంటున్నారా? నీ కష్టాన్ని ఎవరైనా నువ్వు అనుభవించకుండా చేస్తున్నారా? అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఓన్లీ వన్ థింగ్, ప్రార్థన. నెహెమ్యా యొక్క ఆయుధం ఏమిటి? ప్రార్థన. ఎస్తేరు ఆశ్రయించిన ఆయుధం ఏమిటి? ప్రార్థన. ఎప్పుడైనా సరే జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని చిత్తము చేసే వారికి వ్యతిరేకత ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాలు సఫలం చేయాలి అని చెప్పి ఆశించే వారికి వ్యతిరేకత ఉంటుంది. నెహెమ్యాకు ఆశ ఏమిటి? దేవుడు ప్రేమించిన యెరూషలేము పట్టణంను తిరిగి నిర్మించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క చిత్తం. కానీ ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంతగా ఆ మనుషులు, అక్కడున్న దుష్టులు ఆ పనిని పూనుకోనకుండా, పనిని జరిగించకుండా ఎన్నెన్ని ఎత్తులు పై ఎత్తులు వేశారు. కానీ గమనించండి, నెహెమ్యా దేవుణ్ణి ఆశ్రయించాడు. నెహెమ్యా దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎవరైనా సరే దేవుడి మీద ఆధారపడినట్లయితే, ఎవరైనా సరే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆ దేవుడు కనికరించినట్లయితే, ఈ భూమి మీద ఎవడు కాదన్నా, భూమి మీద ఉన్న ప్రజలందరూ కాదన్నా, ఆయన ఒక్క ఆజ్ఞ చాలు సమస్తము జరిగి తీరడానికి. నెహెమ్యా ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈ రాజు ఆజ్ఞ కన్నా నా దేవుడు ఇచ్చే ఆజ్ఞే బహు గొప్పది. నా దేవుడు నన్ను బలపరుస్తూ ఉండగా, నా దేవుడు నాకు శక్తినిస్తూ ఉండగా, నా దేవుడు నన్ను ఎన్నుకొని ఉండగా, ఈ రాజు తన ఆజ్ఞను మార్చుకోవాల్సిందే. అట్టి మార్పును దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మాడు, విశ్వసించాడు. మరలా జాగ్రత్తగా వినండి, ఒకవేళ నెహెమ్యా రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజుకు విషయం అర్థమయ్యి, ఏమిటి ఎంత తెలివిగా ప్లాన్ చేశావు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు నెహెమ్యా, నేను ఏ ఆజ్ఞ అయితే ఇచ్చానో ఆ ఆజ్ఞకి వ్యతిరేకంగా ప్లాన్లు వేసి నా చేతే ఆ ప్లాన్లు జరిగించాలని ఎంత ప్లాన్డ్గా వచ్చావు దుర్మార్గుడా అని ఒకవేళ నెహెమ్యాను చూసి ఆ రాజు కోపం తెచ్చుకున్నట్లయితే, ఆ రోజు నెహెమ్యా ప్రాణం పోయేదే కదా. నెహెమ్యా ప్రాణము పోయేది. రాజు ఆజ్ఞ లేకుండా ఎస్తేరు రాజు యొక్క ప్యాలెస్లోకి అడుగు పెట్టినప్పుడు, మూర్ఖురాలా, నేను పిలవకుండా ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరక్కడ, ఆ రోజు ఎస్తేరు ప్రాణం పోయేది. ఇద్దరు యూదుల బానిసలు ప్రార్థనను ఆధారం చేసుకొని రాజు దగ్గరకు వెళ్ళి పరిస్థితులను తల్లక్రిందులుగా మార్చిపడేశారు. నువ్వు ఎంత బలహీనుడైనా కావచ్చు, ఎంత పేదవాడివైనా కావచ్చు, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యపరచుకోవచ్చు. ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థించినప్పుడు మన మందిరానికి, మన మందిర స్థలానికి ఎవరెవరు ఎన్నెన్ని తప్పుడు రాతలు రాసినా, ఎవరెవరు తప్పుడు ప్రయత్నాలు చేసినా, లేదు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నినా, అవేవి కూడా ప్రార్థన ముందు నిలబడవు. మనం సేవించే దేవుని ఎదుట మానవ ప్రయత్నాలు ఏవి కూడా విజయము సాధించము. కలిసి ప్రార్థన చేద్దామా? లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్. ఇద్దరిద్దరుగా లేక ఇద్దరు ముగ్గురుగా కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు తన కనికరాన్ని చూపించులాగున, దేవుడు తన మహాకృపను మన పట్ల ప్రత్యక్షపరిచి మన మందిర స్థలానికి, మందిర నిర్మాణానికి సైతాను ఎన్నెన్ని పన్నాగాలు పన్నినా, ఎన్నెన్ని ఆలోచనలు చేసినా, దేవుడు వాటన్నిటినీ రద్దు చేయులాగున, దేవుడు తన నామమును ఘనపరచుకునిలాగున, ఏ రీతిగా నెహెమ్యా పట్ల దేవుడు నిలబడ్డాడో, ఎస్తేరు పట్ల దేవుడు నిలబడ్డాడో, అలాగే మన పట్ల దేవుడు నిలబడులాగున కలిసి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. కొంతమంది పనికి మాలిన వాళ్ళు తప్పుడు రాతలు రాసి రాజుకు, అధికారికి పంపిస్తే అదే వాస్తవము అని చెప్పి రాజు నమ్మి తాకీదులు పంపించాడట, పనులు ఆపివేయండి అని చెప్పి. ఎంతకాలం దేవుని పనిని ఆపగలడు మనిషి? ఎంతకాలం దేవుని నిర్ణయాన్ని తలక్రిందులు చేయగలడు మనిషి? నెహెమ్యా ఆశ్రయించిన దేవా,
నెహెమ్యా నమ్ముకున్న దేవా, నెహెమ్యా ప్రార్థన విన్న దేవా, నెహెమ్యాను బలపరిచిన దేవా, నెహెమ్యాకు శక్తిని ఇచ్చిన దేవా, నెహెమ్యా ప్రార్థనను సఫలీకృతము చేసిన దేవా, యెరూషలేము నిర్మించబడడానికి ఆజ్ఞలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ ఆజ్ఞలను తల్లక్రందులు చేసి నెహెమ్యా చేసిన ప్రార్థనకు ప్రతిగా తిరిగి ఆజ్ఞలను పుట్టించి నెహెమ్యాను బలపరిచి వస్తు సామాగ్రిని సమకూర్చి ఏ రాజు అయితే తిరస్కరించాడో, ఏ రాజు అయితే ఆజ్ఞలు ఇచ్చాడో కట్టడానికి వీల్లేదు అని చెప్పన్నాడో అదే రాజు యెరూషలేమును కట్టడానికి తాను తాకీదులు పంపించాడు, వస్తువును సామాగ్రినిచ్చి పంపించాడు, దానిని నిర్మించటానికి నెహెమ్యాను గవర్నర్గా చేసి మరీ పంపించాడు. ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారిని, నీకు ప్రార్థించే వారిని, నా నీ చిత్తము చేయుటకు సమకూరిన వారిని బలపరచుటకును, దృఢపరచుటకును, ఆశ్చర్య కార్యములు చేయుటకును నీవు చాలిన వారిని. నెహెమ్యాను ఏ రీతిగా బలపరిచావో, 52 రోజులలో ఎలా ప్రాకారములు నిర్మించడానికి శక్తిని ఇచ్చావో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఎదురొచ్చినా వారి ఆలోచనలను ఆటంకములను లేపరిచి రద్దు చేసి ఎలా నీవు నీ చిత్తమును నెరవేర్చావో, అలాగే ప్రభువా ఈ నీవుచ్చిన ఈ వాగ్దాన భూమికి, నాయన నీవు తలపెట్టిన ఈ మందిర నిర్మాణానికి ఎవరెవరు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారో వారు మనుషులకు కాదు నీకే, జీవము కలిగిన నీకే వ్యతిరేకంగా వాళ్ళు లేస్తున్నారు, వ్యతిరేకంగా వారు పన్నాగాలు పన్నుతున్నారు, వ్యతిరేకంగా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు. నాయన రాజు యొక్క ఆజ్ఞ నేను తలకెందులు చేశావు, రాజునే నీవు తల వంచే విధంగా చేశావు. ప్రభువు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, అధికారులకు అధికారివి, నీకే మొరపెడుతున్నావు, నీకే మొరపెడుతున్నావు. నాయన ఈ స్థలము పట్ల, అయ్యా ఈ మందిరము పట్ల మీరు కలిగిన ప్రతి ఉద్దేశమును, మీరు కలిగిన తలంపులను, మీరు కలిగిన ఆలోచనలను సంపూర్ణంగా నెరవేర్చండి, సంపూర్ణంగా క్రియల్లోనికి తీసుకురండి. నాయన అందుకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా మా స్థలమునకు మా మందిర నిర్మాణమునకు వ్యతిరేకంగా నియమించబడే ప్రతి ఆయుధమును ఆలోచనను యేసు నామములో రద్దు చేస్తున్నా. ఇప్పటి నుంచే నాయన వారు చేసే ప్రతి ప్రయత్నము లాభం కావాలి, రద్దు కావాలి, వారికి బుద్ధి రావాలి, వారు తమ తప్పును తెలుసుకొని సత్యమును గ్రహించి మేము దేవునితో పోరాడము, ఇది దేవుని హస్తము, ఇది దేవుడు చేస్తున్న కార్యము, దేవుడితో పోరాడి నాశనము కావడం వల్ల ప్రయోజనం లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగున సహాయము చేయండి. ఎస్తేరు ప్రభు ఏ రీతిగా ప్రార్థించిందో, ప్రార్థించి తన వారిని కాపాడుకుందో అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. నేను ఆ ప్రార్థన అంగీకరించి మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కాపాడండి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి, మా మందిరంలో ప్రతి ఒక్కరిని ప్రభు రక్షణలోనికి నడిపించండి, కాపాడండి. నాయన ఏ రీతిగా ఎస్తేర్ యొక్క ప్రార్థన అంగీకరించి నశించిపోవలసి ఉన్న యూదులను రక్షించావో, మొర్దకాయని ఏ రీతిగా హెచ్చించావో, అలాగే నాయన ఈరోజు ఎవరెవరైతే కష్టాల గుండా, శ్రమల గుండా, అవమానం గుండా, నిందల గుండా వెళ్తున్నారో ప్రభువా, వారు వెళ్తున్న నిందలను, వారు కలుగున్న శ్రమలను, వారు కలుగున్న కష్టాల నుంచి నీ ప్రజలను విడిపించి క్షేమము కలిగిన జీవితాన్ని జీవించుటకు, సమాధానకరమైన జీవితాన్ని జీవించుటకు మీరే మీ బిడ్డలను ప్రభువా దర్శించండి, మీరే మీ బిడ్డలను బలపరచండి. నాయన వారి వారి ఉద్యోగాల్లో, వారి వారి కుటుంబాల్లో వారు కలిగి ఉన్న ప్రతి వ్యతిరేకతను, ఏది ప్రారంభించారో దాన్ని కొనసాగించలేక ఏదైతే ఆగిపోయిందో అది మరలా కొనసాగించబడలాగున సహాయం చేయండి. ఎవరెవరైతే అడ్డుపడ్డారో వారు తొలగిపోవలాగున సహాయం చేయండి.
నీ బిడ్డల పక్షమున మీరు వ్యాజ్యమాడి మీ చిత్తమును నెరవేర్చి మిమ్మల్ని ఆశ్రయించిన వారు ధన్యులని, వారి పట్ల మేము కలిగి ఉన్న ఆలోచనలు బహు గొప్పవని నాయన అందరూ తెలుసుకొని నిన్ను మహిమపరచులాగున సహాయము చేయండి. నాయన మా కల్వరి టెంపుల్ సభ్యులను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుణ్ణి, నాయన యవనస్తురాల్ని దర్శించండి, దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. నాయన మా మందిరంలో ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రార్థన మీరే ఆలకించండి. నాయన ఈ మందిరం రావడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా దీపించబడాలి, వారందరూ ఆశీర్వదించబడాలి, వారందరూ మంచి ఆరోగ్యాన్ని పొందుకొని ప్రభువ సమాధానకరమైన జీవితాన్ని జీవించాలి. అటు కృపదయ చేయండి. నాయన ఈ సమయంలో మమ్మల్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని నెహెమ్యా వలె ప్రార్థనా పరులుగా మార్చండి, ఎస్తేరు వలె ప్రార్థనా పరులుగా మార్చండి. మా ఎదుట ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి ఆపద ఉన్నా, ఎటువంటి విపత్తున్నా, అది ఎంత శక్తితో కూడినదైనా నాయన ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమని, ప్రార్థన ద్వారానే ఆశ్చర్య కార్యాన్ని మేము చూడగలమని నాయన ఈరోజు విన్న ఈ వర్తమానం ద్వారా నాయన మేము ప్రార్థనలో బలపరచబడి, స్థిరపరచబడి, హోరికోపబడి నా ప్రార్థనను నమ్ముకుంటకు సహాయం చేయండి. ప్రార్థన ద్వారా నీ సన్నిధిని చేరుకొని సమస్తము సాధ్యపరుచుకునే కృప మీకు ఇవ్వండి. అట్టి పట్టుదల, అట్టి ఆసక్తి నన్ను మా అందరికీ దయచేయమని, ప్రియులు చేసిన ప్రార్థన, మేము చేసిన ప్రార్థన అంగీకరించి ఆలకించి జవాబిచ్చినందుకు, సైతం యొక్క ప్రతిక్రియను లయపరిచినందుకు, వారి ఉద్దేశమును రద్దు చేసినందుకు నాయన మీకే మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. అమేన్.